ప్రజాభిమానం ఎవరికి ఊరకే రాదు ప్రజాభిమానం సంపాదించడానికి అధికారంలో లేనప్పుడైతే బోల్డన్ని వాగ్దానాలు చేయాలి వాగ్దానాలు చేయడమే కాకుండా విశ్వసనీయత కలిగి ఉండాలి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలను అమలు చేయాలి ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అటువంటి పనులు చేయటం వల్లనే ఆ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యకలాపాలు కార్యక్రమాలు పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆమోదయోగ్యం అవుతున్నాయి తాజాగా ఫీజు నియంత్రణ ప్రాథమిక పాఠశాలల్లోనూ హై స్కూళ్లలోనూ జూనియర్ కళాశాలలోనూ ఫీజు నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సామాన్య ప్రజలు జేజేలు పలుకుతున్నారు కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకులు కొన్ని చోట్ల చిన్న చిన్న కాలేజీలను పాఠశాలలను నడిపేవారు కూడా గిజగిజలాడుతున్నారు నిజానికి వాళ్ళు జేజేలు పలుకుతుంటే వీళ్ళు గిజగిజలాడుతున్నారు దానికి దీనికి కారణాలు ఉన్నాయి నీ ఉదాహరణగా ఒక ముగ్గురు ఆడపిల్లల తండ్రి ఒక నూజివీడు ప్రాంతంలో ఒక కుటుంబం ఖర్చు విద్య కోసం చేసే ఖర్చు పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది ప్రభుత్వం చేపట్టిన ఈ ఫీజు నియంత్రణ ఎంతమంది ప్రజలను ఆకర్షిస్తున్నది ఎంతమంది ప్రజలు దీని పట్ల విపరీతమైన అభిమానంతో జగన్ ప్రభుత్వానికి జగన్ కు పాలాభిషేకం చేయటమే కాకుండా పాదాభివందన చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు నూజివీడు ప్రాంతంలో ఒక తండ్రి ఉదాహరణ తీసుకుంటే కుటుంబ ఉదాహరణ తీసుకుంటే మనకు ఎందుకు ఇంత ప్రజాభిమానం వెల్లువెత్తుతుందన్న విషయం స్పష్టమవుతుంది నూజివీడు ప్రాంతంలో ప్రైవేటు సంస్థలో ఉద్యోగి పనిచేసే ఒక ఉద్యోగి నూజివీడు ప్రాంతంలో ఇంటర్ చదివే పిల్లలు హై స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు వారు ఫీజులు ఏ విధంగా ప్రైవేటు సంస్థల్లో ఫీజులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కట్టిన ఫీజులు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పెద్ద అమ్మాయికి అది ఇంటర్లో చదువుకోవటానికి ఆయన ఎంత ఖర్చు పెట్టారు విజయవాడలో అనేది చూద్దాం ఫీజు 70,000 రూపాయలు ఇంటర్లో ఒక్కొక్క సంవత్సరానికి హాస్టల్కు 40,000 పుస్తకాలు 11,000 మొత్తం 151,000 రూపాయలు ఖర్చు వచ్చేది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఎంపీసీ బీపీసీలకు జూనియర్ కాలేజీలకు 20,000 రూపాయలు ఫీజు హాస్టల్ ఇది ఫీజు నిర్ణయించలేదు హాస్టల్ ఎవరికి ఉంటే దాదాపు 17 నుంచి 20,000 ఖర్చు అవుతుంది పుస్తకాలకు 4,000 నుంచి 5,000 ఖర్చు అవుతుంది ఇంతకుముందు పుస్తకాలు 11,000 చెల్లించాలి అక్కడే తీసుకోవాలి కాలేజీలో తీసుకోవాలి నోటు పుస్తకాలు ఎంత ధర చెప్తే అంత ధర తీసుకోవాలి హాస్టల్లో 40,000 ఇస్ అ రీజనబుల్ కాస్ట్ దానికి మనం ఎవరు తప్పు పట్టలేము కానీ ఫీజుల విషయంలో అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేశారు కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత ఉత్తమంగా లేదు అది టాప్లో ఉండే విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించిన ఇతర విద్యార్థులను దుంపలబడి మాదిరిగానే బందిలదొడ్డి మాదిరిగానే వారితో వ్యవహరించేవారు తప్ప ఏ విధంగానూ ఏమి ఉన్నత విద్య కానీ ఉత్తమ విద్య కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ అప్పగించేవారు కదా అయినా ఎందుకు పిల్లలు ప్రైవేటు కాలేజీలకు ఎగబడ్డారు అంటే ప్రభుత్వ పాఠశాల కళాశాలను గత ప్రభుత్వము ఒక సిస్టమేటిక్ గా వాటిని నాశనం చేయటం వల్లనే ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఎగబడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం కొత్తగా పెట్టిన ఫీజు ప్రకారం ఒక అమ్మాయికి 41,000 రూపాయల సంవత్సరానికి ఖర్చు వస్తుంది హాస్టల్తో సహా ఫీజు హాస్టల్ అంత 40,000 42,000 50,000 అంటే కనీసం ఒక అమ్మాయి మీద 100,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశము ఆ తండ్రికి కలిగింది ఇక రెండో అమ్మాయి నూజివీడులోనే ఒక ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు కళాశాలలో చేరుతోంది ఆ అమ్మాయి అంటే 10th వరకు ఉన్నప్పుడు 10th కూడా ప్రైవేటు స్కూల్లోనే చదివింది ఆ ఫీజు ఏ స్థాయిలో ఉన్నదో మనం చూద్దాం స్కూళ్ల పేర్లు చెప్పడం అది కొంచెం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇది అనవసరం కూడా మనకి అంటే వీ వాంట్ టు కన్వే దట్ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ ఈజ్ వెల్కమ్డ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది పీపుల్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆల్సో ఆర్ లుకింగ్ ఎట్ ఆంధ్రప్రదేశ్ రెండో అమ్మాయి 10వ సంవత్సరం అనుకున్నాము ఫీజు 26,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు 3,000 పుస్తకాలు 8,000 డ్రెస్ 2,000 మొత్తం 39,000 ఖర్చు
గవర్నమెంట్ ఫీజు ఇప్పుడు 15,000 పుస్తకాలు 8,000 డ్రెస్ 2,000 అంటే మొత్తం 25,000 ఖర్చు వస్తుంది ప్రైవేట్ చదివితే 39,000 ఖర్చు వస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే 25,000 ఖర్చు వస్తుంది అంటే ఇక్కడ హాస్టల్లో లేకుండా ఇంటి నుంచి వెళ్ళే డే స్కాలర్స్ విషయంలోనే మనం ఖర్చు ఫీజు 26,000 ఫీజు నుంచి 15,000 అక్కడే 11,000 ఆదాయంది పుస్తకాలు 8,000 అక్కడ ఇక్కడ పుస్తకాలు దాదాపు ఉండొచ్చు కానీ అడ్మిషన్ ఫీజుల పేరుతోటి ఇతర ఫీజుల పేరుతోటి రకరకాల రూపాలలో ప్రైవేట్ విద్యాసంస్థలు డబ్బులు వసూలు చేసేవి దానివల్ల తన కూతురు మీద 14,000 రూపాయలు ఆదా చేయగలుగుతున్నట్లు తండ్రి గారు చెప్తున్నారు ఇక మూడో అమ్మాయి 8వ తరగతి చదువుతోంది ఇంతకుముందు నూజివీడులోనే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు 22,000 పుస్తకాలు 7,000 డ్రెస్ 1,600 అడ్మిషన్ ఫీజు 2,000 మొత్తం 33,000 ఖర్చు వచ్చేది ప్రభుత్వం ఇప్పుడు 13,000 రూపాయలు మాత్రమే ఫీజు నిర్ణయించింది నో అడ్మిషన్ ఫీజు డ్రెస్ కొనుగోలుకు స్వేచ్ఛ ఇచ్చారు పుస్తకాలు ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు ఈ విధంగా ఒక అమ్మాయి మీద మత పెద్ద అమ్మాయి మీద 1,00,000 రెండో అమ్మాయి మీద 14,000 మూడో అమ్మాయి మీద 15,000 దాదాపు ఒక తండ్రి 129,000 రూపాయలు ఒక సంవత్సరంలోనే వివిధ రూపాలలో ఆదా చేసుకోగలిగాడు అంటే ఈ రకంగా ప్రైవేటు సంస్థలు ఫీజులను విపరీతంగా వసూలు చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రించడము దానికోసం ఒక చట్టం చేయటము ఒక జడ్జి గారిని నియమించడము హేతుబద్ధమైన ఫీజులు నిర్ణయించడం వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రైవేటు స్కూళ్ల నుంచి పబ్లిక్ స్కూళ్లకు అంటే ప్రభుత్వ పాఠశాలలకు 600,000 మంది విద్యార్థులు వెళ్లిపోయారంటే అందులో ఆశ్చర్యం లేదు నూజివీడు ప్రాంతంలోనే 85 మంది 2 సెక్షన్లు నడిపే ఒక స్కూలు నుంచి దాదాపు ఇప్పుడు 29 మాత్రమే మిగిలారు అంటే ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి దాదాపు 50 మంది బయటకు వెళ్ళిపోయారు వివిధ స్కూళ్లలో చేరారు అంటే ప్రైవేటు దోపిడీ అంటే ప్రైవేటు నాణ్యత గల ఎడ్యుకేషన్ ఇస్తూ విద్యార్థులకు సరైన విద్యాబోధన చేస్తూ కొంత మొత్తం అధిక మొత్తాన్ని వసూలు చేయటమే మంచిది అంటే విద్య నేర్పడం అనేది లాభసాటి వ్యాపారంగా కాకుండా అది ఒక జ్ఞానాన్ని సమాజానికి జ్ఞానాన్ని ఇవ్వటము సేవ చేయటం అనే దృష్టితోటి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు విచ్చలవిడి విద్యా వ్యాపారము చివరకు ఫీజుల నియంత్రణకు దారితీసిందని చెప్పవచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయాలు చేయటము ఈ విధంగా నిర్ణయించడము ఆదిమూలపు సురేష్ గారు దీనిని ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవహరించడము ఈశ్వరయ్య గారు ఈ ఇందులో తోడ్పడి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇవన్నీ మనం ఆహ్వానించదగ్గ పరిణామాలు సొసైటీ ఏ విధంగా నడవాలో వారు మార్గదర్శకం చూపారు ఆ మార్గదర్శకంలో ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించి పేద మధ్యతరగతి వర్గాలు విద్యావంతులు కావటానికి దోహదం చేస్తారని ఆశిద్దాం.